సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను, ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు, మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా. సో నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నాన్న ఎత్తిన రాస్తే యాక్సెప్ట్ చేస్తాను. కేంద్రంలో ఉంటామా రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా, ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి అని కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని అది. సో ఆత్రేయ గారి సినిమా పాట అది, ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను, చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏమి రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్. నాకు తెలిసి బాపిరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు. సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను. సీటు రాలేదని రెండు పార్టీలు ముగ్గురు పార్టీలు అధినాయకులు కలిసి ఒక ఆలోచన చేయాలి, ఖచ్చితంగా కూటమిలో రఘురామకృష్ణ గారికి సీటు కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్. దాని మీద మీకు ఏదైనా సమాచారం కానీ భరోసా కానీ వాళ్ళు ఇచ్చారు? ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి. సో అంచేత ఇవ్వలేదనే చెప్తాను, ఇచ్చినా చెప్పండి. అంటే అది ఎక్కడుంది నాకు తెలీదు. నర్సాపురంలో అయితే మీరు అన్న 2వ లేదు.